Lights on. Camera. Action! ఎవరైనా సినిమా తీశాక ఇంటర్నెట్లో ఆ సినిమా రష్ను అంటే రా ఫుటేజ్ని అప్లోడ్ చేస్తారా? అలా చేసి ఎవరైనా నా సినిమాను ఎడిటింగ్ చేసి నా మనసుకు దగ్గరైన కథను అందిస్తే వారికి నా సినిమాలో చోటు కల్పిస్తానని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా? అంటే అలాంటి వారు కూడా ఉన్నారు, అందులో ఆనంద్ గాంధీ మొదటి వారు అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు ఏకకంఠంతో అరుస్తారు. అద్భుతమైన సినిమాను రూపొందించి ఈ సినిమాను తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో ఆనంద్ గాంధీ తను రూపొందించిన షిప్ ఆఫ్ థీసిస్ చిత్రాన్ని నెట్లో అప్లోడ్ చేసి ఎడిటర్లకు ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు, ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు ఈ సినిమాపై ఆసక్తి చూపింది. సినిమాలపై చక్కటి అవగాహన ఉన్న ఆమెతోనే అమీర్ ఖాన్ కూడా ఏకీభవించారు. ఈ సరికొత్త ఐడియాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికే ఈ వ్యాసాన్ని సినిమా రిపోర్టర్ మీకు అందిస్తోంది. వందేళ్ల చలనచిత్ర చరిత్రలో బాలీవుడ్కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు బాలీవుడ్లోనే నిర్మితమవుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. హిందీలో రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో తరానికి ప్రతీకలుగా నిలిచారు. చాలా కొత్త తరహా చిత్రాలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. కానీ ఎన్ని కొత్త చిత్రాలు వచ్చినప్పటికీ మరో కొత్త ఫార్ములా అక్కడ పుడుతూనే ఉంటుంది. ఇలాంటి కొత్త తరహాలో బాలీవుడ్ ప్రేక్షకుల మధ్యలో మెలిసిన సినిమానే షిప్ ఆఫ్ థీసిస్. ఈ సినిమా గురించి ఇంతగా చర్చించుకోవాల్సిన అంశం ఏముంది అని తేరిపారా చూస్తే మనలో అంతర్గతంగా ఉన్న మనిషి భావాలను ప్రధాన కథాంశంగా తెరకెక్కించిందే ఈ సినిమా అని ఇట్టే తెలిసిపోతుంది. బాలీవుడ్ విమర్శకుల నోటి నుంచి ప్రశంసలు అందుకున్న చిత్రం ఇది. దర్శకుడు ఆనంద్ గాంధీ ఆలోచనల ప్రకారం ఈ చిత్రాన్ని విశ్లేషిస్తే మనిషిలోని మానసిక తత్వం అనేది అంతర్గతంగా ఉంటుంది. ఇది తనను తాను ప్రశ్నించుకున్నప్పుడే బయటికి వస్తుంది అనే విషయాన్ని సునిశ్చితంగా ఈ చిత్రంలో వివరించారు. దీనికోసం ఆయన చాలామంది రైతులతోనూ, స్కూలు పిల్లలతోనూ మమేకమై అనేక ప్రదేశాలు తిరిగి చాలామందిని గమనించాను, వారి ప్రవర్తన తీరు నుంచి పుట్టిందే ఈ సినిమా కథ అని ఒక సందర్భంగా తెలిపారు. ఆనంద్ గాంధీ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ, ముంబైలోని బూరివాలి చిన్న ఇరుకింటిలో నా బాల్యమంతా గడిచింది. వీరందరి మధ్య ఉండటం వల్లనే నా గురించి నేనేంటి, నేనేం చేయాలి అనే ఆలోచన పుట్టుకొచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ 8 మంది వ్యక్తులకు సంబంధించినది. ముందుగా 4 వ్యక్తులను అనుకుని కథను సిద్ధం చేసుకుని సినిమా షూటింగ్ ప్రారంభించే నాటికి చాలా పెద్ద సినిమాగా తయారైంది. ఇందులో మనిషి కళ్ళు, కాలేయము, మూత్రపిండాలు, గుండెకు చెందిన అంశాలు కూడా ఉన్నాయి అన్నారు. ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. దాదాపు 6 గంటల మెయిన్ ఫుటేజ్ను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి ఎవరైనా ఎడిటింగ్ గురించి తెలిసిన వాళ్ళు సినిమా ఫుటేజ్ చూసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అలా ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన వారికి తగిన రీతిలో సత్కారం, పారితోషికం ఉంటుంది అని అనౌన్స్ చేశారు. ఈ ఐడియా గురించి విన్న క్రియేటివ్ పర్సన్స్ ముక్కున వేలేసుకున్నారు. సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి ప్రయోగం చేయడం కుదరదు అని సినీ విశ్లేషకులు అన్నారు. ఈ ఐడియా గురించి విశ్లేషించిన మరికొందరు విశ్లేషకులు, ఆనంద్ గాంధీ ఐడియా బాగుంది, దీనివల్ల ఒక్కో ఎడిటర్ ఒక్కో వెర్షన్ తయారు చేస్తారు, దీనివల్ల ఒకే ఫుటేజ్తో చాలా సినిమాలు రెడీ అవుతాయి, ఒక్కొక్కరి భావన ఒక్కో విధంగా ఉంటుంది, ఇలాంటి కథలకు సరైన ఫార్ములా, దాంతోపాటు ఫ్రీ పబ్లిసిటీ కూడా లభించింది అంటూ వ్యాసాలు రాశారు. ఆనంద్ గాంధీ సినిమా గురించి వివరిస్తూ, మా సినిమా కాన్సెప్ట్ చూసి అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు మమ్మల్ని సంప్రదించింది, సినిమా గురించి విని చాలా ఎగ్జైట్ అయింది, సినిమా గురించి ఆమెకు మంచి అవగాహన ఉంది, అంతేకాకుండా ఇంతకుముందు ధోబీగార్ చిత్రానికి దర్శకత్వం కూడా వహించింది, పిప్లీ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంది, షిప్ ఆఫ్ థీసిస్ సినిమా టొరంటోలో చాలా మంచి గుర్తింపు వచ్చింది, ఈ సినిమా మీద నా మిత్రుల కంటే నాకు మొదటి నుంచి చాలా నమ్మకం ఉంది, నేనైతే టొరంటో సెలక్షన్ కమిటీలో కొంతమందికైనా నచ్చితే చాలనుకున్నాను, కానీ ఆశ్చర్యంగా అందరికీ నచ్చింది, మేము రోడ్లపై వెళ్తుంటే చాలామంది నన్ను గుర్తుపట్టి అభినందించిన సందర్భాలు కోకొల్లలు అని ఆనంద్ గాంధీ చెప్పారు.